हाई अंडी, वेलकम टू क्वीन ऑफ फम श्वेता चैनल की स्वागत। मी श्वेता इप्पुडु मीकु कोब्बरी कारं गुरिंचि चेप्पबोतुन्नानंडि। लास्ट वीडियो पप्पुल पड़ी गुरिंचि चेप्पानु, अप्पुडे कोब्बरी पड़ी गुरिंचि चेप्दाम अनुकुन्नानु, कानी टाइम सरिपोक नेनु ई वीडियोलो पोस्ट चेस्तुन्नानु। ओके अंडि, कावाल्सिनवि कोब्बरी चिप्पलु रेंडु तीसुकुन्नानु, सन्नगा कट् चेसुकुन्नानु। एंडि मिर्चि ओक 30 अला उन्नायंडि, वेल्लुल्लि 1½ అవండి, వెల్లుల్లి 1 స్పూన్, జీలకర్ర, ఓకే ఇవి లైట్ గా ఫ్రై చేసుకోవాలండి। ఈ 2 జీలకర్ర లైట్ గా ఫ్రై చేసుకుంటే పచ్చవసన పొడి, కొబ్బరి పొడి నిలువ ఉంటదండి। ఓకే చూద్దాం, బాండిల్ పెట్టుకున్నాను। ఫస్ట్ కొబ్బరి పొడి వేసేస్తున్నాను, జీలకర్ర కూడా దాంట్లోనే యాడ్ చేసేసానండి। ఇప్పుడు ఆ లైట్ గా వేగిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం। ఆల్రెడీ జీలకర్ర వేగింది, కొద్దిగా వేసేసాను। కొబ్బరి వేగిందండి, ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను। ఒక 2 మినిట్స్ చాలు పచ్చవసన పోయేదాకా ఇట్లా ఫ్రై చేసుకొని సిమ్ లో పెట్టుకొని, మీడియం గాని సిమ్ గాని పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటే జీలకర్ర, కొబ్బరి, ఎండుమిర్చి, కొబ్బరి పొడి అనేది చాలా టేస్ట్ గా ఉంటది। ఈ కొబ్బరి వాసన అంతా పోద్దండి। ఓకే ఫ్రై అయిపోయింది, ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాం। చల్లారిందండి, ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను, ఇవన్నీ వేసుకోవాలి, కొబ్బరి, ఎండుమిర్చి, జీలకర్ర। చూడండి కొబ్బరి పొడి వచ్చిందో, ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేసుకుందాం। ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేసుకొని 1 స్పూన్ salt, అంటే దానికి తగ్గట్టు సరిపడంత salt, కొబ్బరి పొడి రెడీ అయ్యింది చూసారా। చూడండి చాలా టేస్ట్ గా, ఇడ్లీలోకి, దోశలోకి, బోండాలోకి, దేనికైనా చాలా టేస్టీగా ఉంటుందండి। ఓకే సర్వ్ చేసుకుందాం। నోరూరించి కొబ్బరి పొడి రెడీ అయ్యింది, చూసారండి ఎలా ఎంత బాగుందో। ఈ వెల్లుల్లి స్మెల్లే సూపర్ అండి। మనం అన్ని క్వాంటిటీగా తీసుకోవాలి, అన్ని కొబ్బరి గాని ఎండుమిర్చి గాని వెల్లుల్లి గాని, చాలా టేస్టీగా ఉంటుందండి పొడి। దేంట్లోకైనా యూస్ చేసుకోవచ్చు, కారం దోశ అండి, మనం కారం లేనప్పుడు ఈ పొడిని దోశ పోసి ఇలాగా చల్లిన నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంది కదండి। ఓకేనండి, నా వీడియో గారు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। ప్లాస్టిక్ దాంట్లో ఇలాగా స్టోర్ చేసుకోవాలి। ఓకే అండి, ఏదైనా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, లేదా బయటైనా పెట్టుకోవచ్చు, అది కొబ్బరి ఏం చేదని బట్టి ఉంటుంది, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అందుకే అండి। ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఆల్।